రోళ్ళమడుగు డిఆర్ఓ గారు రవిశంకర్ గారు వాళ్ళ టీంతో పూర్తిగా లోపలికి రోళ్ళమడుగు ఏరియా నుంచి లోపలికి పోయి సుమారు 10 కిలోమీటర్ లోపల అవతల వీళ్ళని చెట్లు కొడతా ఉంటే వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. ఇంకా 20 మంది దాకా పూర్తిగా ఉన్నారంట. సో అందులో మనము ఇప్పుడు 9 మందిని పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి కొయ్యలు అవన్నీ తీసుకొని రాత్రికంతా తీసుకొని వచ్చింది. 108 కొయ్యలు ఉన్నాయి. ఈ తమిళ వాళ్ళది చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది. సో మా స్టాఫ్ వాళ్ళు ప్రాణాలు తెచ్చి లోపల తిరగడము, 2-3 రోజులు అక్కడే ఉండడము, అవన్నీ తీసుకురావడము, వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళు ఎదురుదాడి చేయడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు మాకు ముఖ్యంగా నేను కోరడం ఏమంటే ప్రజల సహకారము, తర్వాత అవతల తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ సహకారం కూడా కావాలా. వీళ్ళందరినీ లోపలికి రానికుండా చేయడానికి వాళ్ళ చేతనైనంత సాయం వాళ్ళు చేస్తే మన అడవులు మనం కాపాడేదానుకుంటుంది. మా సిబ్బంది ప్రాణాలకు తెగించి చేసిన దానికి నేను అందరినీ మా సిబ్బంది అంతా అభినందిస్తున్నాను. వీళ్ళకు రివార్డ్స్ కూడా రాస్తున్నాము. రోళ్ళమడుగు బీట్ వాళ్ళకు, మా సెక్షన్ ఆఫీసర్కు, వాళ్ళ స్టాఫ్కు, వాళ్ళకంతా అవార్డ్స్ కూడా చేస్తున్నాము. నేను ప్రెస్ వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి మీ మీడియా ద్వారా చేసి ఎవరే కానీ జాతీయ సంపదను నాశనం చేయకుండా వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళు కూడా సహకరించాలని మీ తరఫున వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.